డియర్ చిల్డ్రన్, ఇవాళ మనం నీటి విద్యుత్ విశ్లేషణ, ఇంగ్లీష్లో వాటర్ ఎలక్ట్రాలసిస్ అనేటువంటి విధానం తెలుసుకుందాము. నీరు ఎలా ఏర్పడిందంటే, హైడ్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ పరమాణువులు కలిసి నీటి పరమాణువులు ఏర్పడుతున్నాయి. దాని యొక్క సంకేతం ఇది. ఆ నీటిలో నుంచి మనం ఆక్సిజన్ వాయువుని, హైడ్రోజన్ వాయువుని విడగొట్టాలి. విడగొట్టడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని విద్యుత్ పంపి విడగొట్టాలి. ఆ పద్ధతిని ఏమంటామంటే వాటర్ ఎలక్ట్రాలసిస్ అంటాం. దానికి కావాల్సినటువంటి పరికరాలు, పెద్ద పాత్ర, ఇదైతే వియాకారపు గాజు పాత్ర అంటారో మనం పెద్ద పాత్ర తీసుకున్నాము. రెండు ఎలక్ట్రోడ్స్ అంటే మనం ఏం చేసాము, ఇనుప మేకులు తీసుకున్నాము. వీటిని కూడా ప్లస్ మైనస్ వైర్లు కలిపేసేసి కరెంట్కి కనెక్షన్ ఇచ్చాము. తర్వాత రెండు టెస్ట్ ట్యూబ్లు, ఎందుకంటే చిన్నవైతేనేమో చదవట్లేదు కాబట్టి మనం వీటిని టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాము. అగ్గి పెట్టారు ఎందుకంటే ఆక్సిజన్ వాయువుని, హైడ్రోజన్ వాయువుని టెస్ట్ చేయాలంటే మండుతున్న అగ్గిపొలను వెలిగిస్తే అక్కడ ఏం చేస్తుంది, ఆక్సిజన్ వాయువు అయితేనేమో ప్రకాశవంతంగా మండుతుంది, హైడ్రోజన్ వాయువు అయితేనేమో టప్పని శబ్దంతో ఆరిపోతుంది. ఇవి పార్ట్స్. ఓకే, ఇప్పుడు గాజు పాత్ర ఉందా, వాటర్ పెడమా. మనం బోర్లించాలి. పిల్లలు, ఈ విధంగా నీటి విద్యుత్ విశ్లేషణ చేసేప్పుడు ఆ పరికరాల్లో అమరికలు అవి చూసుకుని ఇప్పుడు మనం విద్యుత్తును దీంట్లో సప్లై ఇస్తాం. విద్యుత్ సప్లై ఇచ్చిన తర్వాత విద్యుత్ విశ్లేషణ వాటర్ ఎనాలిసిస్ జరుగుతుంది. చూడండి, మెల్లిగా పెబుల్స్ వస్తున్నాయి. ఈ పెబుల్స్ అనేవి ఇట్లా ఒక 2 నిమిషాలు చేసిన తర్వాత ఒక దాంట్లోకి ప్లస్, ఒక దాంట్లో మైనస్, ఒక దాంట్లో హైడ్రోజన్, ఒక దాంట్లో ఆక్సిజన్ దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే విద్యుత్ విశ్లేషణ జరుగుతుంది ఇక్కడ. హైడ్రోజను, ఆక్సిజను అనేవి రెండు ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ దగ్గర హైడ్రోజను, ఒక ఎలక్ట్రాన్ దగ్గరికి ఆక్సిజన్ వచ్చేసి ఏ రేషియోలో వస్తాయంటే హైడ్రోజన్ ఏమో 2:1, ఆక్సిజన్ ఏమో 1:1 దీంట్లో సెట్ అవుతాయి. ఇప్పుడు దీని ప్రకారం మనము దేంట్లో ఆక్సిజన్ వచ్చింది, దేంట్లో హైడ్రోజన్ వచ్చింది కూడా మనం గమనించవచ్చు. ఎక్కువగా వచ్చింది హైడ్రోజను, తక్కువగా వచ్చింది ఆక్సిజన్. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే దీంట్లో ఏది ఏంటి అనేది మీరే చెప్పగలుగుతారు. ఒకసారి గమనించండి, మీరు షాక్ కొడుతుంది. ఈ ప్రయోగం మాత్రం మీరు ఎవరు చేయొద్దు. ఒక ఒక మాస్టర్, పిఎస్ మాస్టర్ని భౌతిక శాస్త్రం బోధించేటువంటి మాస్టర్ దగ్గర మాత్రమే, మాస్టర్ పరివేక్షణలో మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయాలి. మీరు ఎవరు ఇంటి దగ్గర చేయకూడదు, ల్యాబ్లో కూడా మీరు ఎవరు చేయకూడదు. ఓకే, 20 మినిట్స్ తర్వాత ఏ వాయువులు వచ్చినా చూద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత ఈ గ్యాప్ ఎక్కువగా చూసారా, ఇది హైడ్రోజన్. గ్యాప్ తక్కువగా చూసారా, ఇది ఆక్సిజన్. కాబట్టి 2 రెట్లు, 1 రెట్లు ఆక్సిజన్ ఉంటే దానికి డబుల్ హైడ్రోజన్ అనేది ఇక్కడ మనకి సెట్ అవుతుంది. దీన్ని ఇంకో 5 మినిట్స్ తర్వాత తీసి ఏది హైడ్రోజనో, ఏది ఆక్సిజనో కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం. నిర్ధారణ పరీక్ష, హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ చేయడం, టెస్ట్ చేయడం. దగ్గరే రైట్ చూసారా, పెద్దదైంది. రైట్.